శత్రువును ఎదురుగా దెబ్బకొట్టాలంటే చావో రేవో అనేంత గుండె ధైర్యం ఉండాలి. అదే పలానా రోజు పలానా సమయానికి దాడి చేస్తా కాస్కోమని కాలు దువ్వాలంటే మొండి ధైర్యం కావాలి. అవి రెండు కలగలిపిన మన్యం మొనగాడతడు, సాయుధుల్ని సవాల్ చేసిన సామాన్యుడు, మరఫిరంగులకు గుండెలు చూపిన అగ్గిపిడుగు, తెల్లదొరలకు ముహూర్తం పెట్టి మరీ ముచ్చెమటలు పట్టించిన మన్యం ధొర, స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు తెగువ చూపిన యోధుడు, సాయుధ పోరాటంలో అసాధ్యుడు, మన్యం ప్రజల ఆరాధ్యుడు, అతడే మన్యం మొనగాడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం. ఆగస్టు 22 విశాఖ మన్యం చింతపల్లి పోలీస్ స్టేషన్. గంభీరంగా ఉన్న ఠానాలో గుండెలదిరే నినాదాలు. దాదాపు 300 మంది పోలీస్ స్టేషన్పై మెరుపు దాడి చేశారు, రికార్డులు చించేశారు, దొరికిన తుపాకులు మందుగుండు సామాగ్రి తీసుకున్నారు. దొంగలా కాదు, దొరలాగా. ఏమేం తీసుకున్నారో రికార్డు పుస్తకంలో రాసి ఓ వ్యక్తి సంతకం చేశాడు. అతడి తెల్లదొరలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మన్యం దొర అల్లూరి సీతారామరాజు. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి, మన్యం దొర అల్లూరి సీతారామరాజు. బ్రిటిషర్ల పాలనలో పోలీస్ స్టేషన్లంటేనే ఓ అరాచక కేంద్రాలు, హక్కుల కోసం గొంతెత్తే గళాలని అణిచివేసే అడ్డాలు. ఠాణాల్ని దూరం నుంచి కన్నెత్తి చూడటమే సాహసం. అలాంటిది ఓ స్టేషన్పైనే దాడి చేయడమంటే తెల్లదొరలకు నిద్రలో లేపి మరీ తల తీసేసినట్లు అనిపించింది. దాన్నుంచి తేరుకోనేలేదు. బ్రిటిష్ పోలీసులకు షాక్ మీద షాక్లిచ్చింది అల్లూరి సైన్యం. 1922 ఆగస్టు 23న కృష్ణదేవిపేట, 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేసి దిమ్మ తిరిగే సవాల్ విసిరారు, ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మూడు వరుస దాడులతో బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలెత్తింది. విప్లవాన్ని మొగ్గలోనే తుంచేయాలనే దుష్టబుద్ధితో కబార్డు హైటర్ అనే అధికారులను చింతపల్లి పంపింది. 1922 సెప్టెంబర్ 24న సైన్యంతో కలిసి అడవిలోకి వెళ్లారు కబార్డు హైటర్. ఆ రోజే రామరాజు దళం చేతిలో వారికి నూకలు చెల్లాయి. బ్రిటిషర్లు మరింత రగిలారు, అల్లూరిపై పగబట్టారు. మన్యం ముద్దుబిడ్డ మాత్రం అదరలేదు, బెదరలేదు. పోలీస్ స్టేషన్లపై దండయాత్ర కొనసాగించారు. ఈసారి తెల్లదొరల తలదన్నే గెరిల్లా వ్యూహాన్ని రచించారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్పై దాడి చేస్తాం, చేతనైతే అడ్డుకోనంటూ సవాల్ చేశారు. ముందే చెప్పినట్లే అక్టోబర్ 15న దర్జాగా దాడి చేశారు. అల్లూరి మొండి ధైర్యానికి బ్రిటిష్ సైన్యం ముందే చేతులెత్తేసింది. ఆయుధాలు దాచిపెట్టుకోవడం తప్ప అల్లూరి సైన్యాన్ని ప్రతిఘటించలేకపోయింది. అదే తెగువతో అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్ను పట్టపగలే ముట్టడించారు రామరాజు. అలా ప్రజల్ని వేధించే పోలీసుని కొన్నాళ్లపాటు పోలీస్ స్టేషన్ల వద్దే పడిగాపులు కాయించారు సీతారామరాజు. నిజానికి మన్యం బిడ్డలకు అల్లూరి మొదట యోగిగా పరిచయమయ్యారు. పచ్చని అడవుల్లో ప్రశాంతంగా ఉన్న రామరాజు పరశురాముడిగా మారడానికి చాలా కారణాలున్నాయి. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన అల్లూరి గోదావరి జిల్లాలోని కొవ్వాడ, నర్సాపురం, రామచంద్రాపురం, తుని ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. 4వ ఫారం తప్పినందుకు ఉపాధ్యాయుడు కొట్టారంటూ బడికి టాటా చెప్పేశారు. గిరిజన స్థితిగతుల్ని ఆకలింపు చేసుకున్నారు. మధ్యలో ఉత్తర భారత యాత్రకు వెళ్లి యోగిగా మారాడు. విశాఖ మన్యానికి మళ్లీ తిరిగొచ్చారు. కృష్ణదేవిపేట సమీపంలో తాండవ నదిలో చిక్కలగడ్డ కలిసే చోట యోగా సాధన చేస్తుండేవాడు. అల్లూరి యోగముద్రను బ్రిటిషర్ల అరాచకాలు భగ్నం చేశాయి. పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడం,
అటవీ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం, గిరిజనులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఇలా మన్యం బిడ్డలపై దాష్టికాలను తట్టుకోలేకపోయారు అల్లూరి. 1922 ఆగస్టులో పోరాట పిడికిలి బిగించారు. అడవి బిడ్డల భయాన్ని పోగొట్టి బాణాలు చేతికిచ్చారు. బ్రిటిషర్ల అరాచకాలపై పోరు పాఠాలు నేర్పాడు. అలా 150 మంది సామాన్యుల్ని సుశిక్షితులైన విప్లవ వీరుల్లా మార్చారు రామరాజు. రోజు రోజుకు తెల్లదొరలకు కొరకరాని కొయ్యలా మారారు అల్లూరి. అలాంటి మన్యం బెబ్బులిపై 1922 డిసెంబర్ 6 ప్రభుత్వ సేనలు శతజ్ఞులు ప్రయోగించగా అనుచరుల్లో 4 అమరులయ్యారు. అది రాజు దళానికి తగిలిన తొలి దెబ్బ. ఆ అర్ధరాత్రి జరిపిన దొంగదాడిలో మరో 8 విప్లవ వీరులు నేల కొరిగారు. ఆ సమయంలో బ్రిటిషర్లు రామరాజును, అతని అనుచరుల్ని పట్టిస్తే బహుమతులిస్తామని ప్రకటించారు. 1923 ఏప్రిల్ 17 సీతారామరాజు అనుచరులతో కలిసి అన్నవరంలో ప్రత్యక్షమై బ్రిటిషర్లని నిశ్చేష్టుల్ని చేశారు. సత్యదేవుణ్ణి దర్శించుకున్న రామరాజును ప్రజలు దేవుడిలా కొలవడం అక్కడి కలెక్టర్కు కోపం తెప్పించింది. ప్రజలపై అదనపు పన్నును జరిమానాగా విధించాడు. కలెక్టర్ కథేంటో తేల్చాలని నిర్ణయించుకున్న అల్లూరి శంఖవరంలో ఉంటాను కలవాలంటూ కలెక్టర్కు మిరపకాయ టప్పా పంపారు. బాణానికి మిరపకాయలు కట్టి సందేశాన్ని పంపే మిరపకాయ టప్పాకు అల్లూరే ఆద్యుడు. వేషాన్ని మార్చుకుని అతని యొక్క ఆలోచన విధానం అంతా కూడా గిరిజన విధానంలో తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళ యొక్క విధానాన్ని రూపొందించుకుని అనేక రకాల మారువేషాలతో తిరుగుతూ బ్రిటిష్ వారిని అటాక్ చేయడానికి అనేక రకాలుగా నిలబడితే వెనకం తిరిగి చూడడు, ఈ ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల యొక్క అవసరాల కోసం, ఈ దేశం స్వాతంత్రం కోసం ఉన్నాడు అని చెప్పిన నిబద్ధత కలిగిన వ్యక్తిగా చూపించగలిగాడు. విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు మన్యాన్ని దిగ్బంధించారు. ప్రజలకు ఆహార పదార్థాలు అందకుండా చేశారు. చిన్నా పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా చంపేశారు. 1924 ఏప్రిల్ 17 మన్యానికి స్పెషల్ కమిషనర్గా రూథర్ఫోర్డ్ వచ్చారు. వస్తూనే కృష్ణదేవిపేటలో సభ నిర్వహించి వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియచేయకపోతే కాల్చి చంపేస్తామంటూ ప్రజల్ని హెచ్చరించారు. అప్పటికే బ్రిటిషర్ల దమనకాండ ఎక్కువ కావడంతో రామరాజు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. 1924 మే 7 కొయ్యూరు సమీపంలోని ఒక ఏటి వద్ద కూర్చొని పశువుల కాపరి ద్వారా పోలీసులకు కబురు పంపారు. ఏట్లో స్నానం చేస్తున్న రామరాజును చుట్టుముట్టిన పోలీసులు మేజర్ గుడాల్ వద్ద ఒక చెట్టుకు కట్టేశారు. ఏ విచారణ లేకుండా కాల్చి చంపారు. బ్రిటిషర్ల కళ్లల్లో కసి కనిపిస్తుందే కాని అల్లూరి వెన్నులో ఎక్కడా వణుకులేదు. తుపాకీ తూటాల తూట్లు పడుతున్నా రామరాజు మాత్రం వందే మాతరమంటూ ఆఖరి శ్వాస విడిచారు. మే 8 అల్లూరి దేహాన్ని ఫోటో తీయించిన తర్వాత దహనం చేశారు. కృష్ణదేవిపేటలో సమాధి నిర్మించారు. ఆగస్టు 22 ఆరంభమైన మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై 1 ముగిసింది. 25 విప్లవోద్యమానికి ఊపిరిలూదిన మన్యం మునగాడు 27 అమరుడయ్యాడు. స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు తెగువ చూపిన అల్లూరిని ఓ శివాజీగా, రాణా ప్రతాప్గా, లెనిన్గా జాతీయ పత్రికలు కీర్తించాయి. అహింసాయుత ఉద్యమాన్ని నడిపిన గాంధీజీ కూడా 1926 యంగ్ ఇండియా పత్రికలో అల్లూరిని హీరోగా కీర్తించారు. భారతీయులు ఇలాంటి వీరులను మరవలేరంటూ ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ కూడా ప్రశంసించారు. అల్లూరి వదిలే బాణం, మాట్లాడే మాట ఒకటి, చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం నాటుకుపోయింది. అదే అతన్ని అడవి బిడ్డల గుండెల్లో ఆరాధ్యుడిగా మార్చింది. తెల్లవారికి సింహస్వప్నంలా మిగిల్చింది. గిరిజనులు ఆయన్ని దేవుళ్లా కూల్చట, భగవంతుడు అంటే ఇంతకంటే ఏం కావాలి మాకు, మాలో ఉండి మమ్మల్ని మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని నడిపించి మా కోసం చివరికి తన ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధమైనటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. భారత స్వాతంత్ర్య సమరానికి స్ఫూర్తి కలిగించిన మహాధీరుడు అల్లూరి. యువతలో నరనరాన చైతన్యాన్ని నింపే దీప్తి, విప్లవ జ్యోతి. ఓ మహోన్నత వ్యక్తి, మహోజ్వల శక్తి, తెలుగు ప్రజల తరగని ఆస్తి.